ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం జవరి గారు నమస్తే సిరి గారు సో చాలా మంది మహిళలు కూడా ఇంటి నుంచి ఒక వ్యాపారాన్ని చేయాలి అనే ఆలోచనతో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అది కూడా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఖర్చులు ఏవైతే ఉంటాయో తనకు చేసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయం ద్వారా ఇంటి ఖర్చులకి సరిపెట్టుకోవచ్చు అండ్ అలాగే ఫైనాన్షియల్గా కూడా ఫ్యామిలీ పరంగా నేను సపోర్ట్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటి మేడం మొక్కలు పెంచుతూ ఉంటారు కదా గారు సో మొక్కలు పెంచడం అనేది సహజంగా ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం ఉంటుంది అవును సో గ్రీనరీ అనేది తర్వాత చిన్న చిన్న పూల కుండీలు కావచ్చు ఇంకా తర్వాత వచ్చేసి మనకు తులసి మొక్క అండ్ అలోవేరా ప్లాంట్ మనీ ప్లాంట్ ఇవన్నీ చూస్తూ ఉంటాం సహజంగా సో అందరి ఇండ్లల్లో కూడా వన్ ఆర్ టూ ప్లాంట్స్ అయితే ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం సో ఇటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఔషధ మొక్కలు మంచిగా పెంచి వాటి త్రూ కూడా మనము ఆదాయం సంపాదించదు అంటే దీంట్లో ఇంట్లో మనకి కొంచెం స్పేస్ ఉంటే సరిపోతుంది ఈఎస్ సిరి గారు బాల్కనీలో కూడా మీరు గ్రో చేయొచ్చు ఇలాంటి ప్లాంట్స్ చిన్నగా అంటే మీరు పూల కుండీలు ఇప్పుడు జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ తులసి ఆ ముక్క అనుకోండి తులసి ముక్క కంటే తులసి కోట ఉన్న ముక్క చాలా చాలా వాల్యుబుల్ గారు ఫర్ ఎగ్జాంపుల్ తులసి మొక్క అయితే మీరు జస్ట్ ఒక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్కి అమ్మచ్చు కానీ కోటతో ఉన్న మొక్క అయితే మీరు అప్ టు ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు కూడా అమ్మచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీస్ మీరు ప్లాన్ చేసి డిఫరెంట్గా భిన్నంగా ఇంకా మార్కెట్లోకి అయితే కుండీలు రకరకాలుగా మనం చూ చూడొచ్చు మట్టి కుండీలే కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అనేది వచ్చాయి డిజైన్స్ తోటి డిజైన్స్ తోటి అండ్ మల్టిపుల్ ఇంకా అంటే మనం ఇంట్లో క్రియేట్ చేసుకొని కూడా అలాంటి కుండీలు మొక్కలు అనేది అమ్మచ్చు మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు సిరిగారు అండ్ చాలా వరకు సహజంగా జనరల్ ముక్కల కంటే ఔషధ గుణాలు ఎక్కువ ఉండే ముక్కలైతే చాలా చాలా డిమాండెడ్ ఉత్తరాణి ఉసిరి తెల్ల జల్లేడు తర్వాత వచ్చేసి నల్ల పసుపు ఇవన్నీ చాలా చాలా డిమాండెడ్ అనమాట చిన్న చిన్నగా గ్రో చేసి మీరు నర్సరీ తర్వాత వచ్చేసి ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ త్రూ కూడా మీరు చాలా వరకు వీటిని అమ్మచ్చు అండ్ వీటి డిమాండ్ ఎందుకు అంత ఎక్కువగా అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మిక్స్ చేస్తామో మీరు మెడిసిన్లో కావచ్చు ఆయుర్వేదంలో కావచ్చు అండ్ తర్వాత హోమ్ మేడ్ సామాగ్రి కావచ్చు వీటన్నిట్లో దీని డిమాండ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో సహజంగా జనరల్గా అంటే ఫామ్స్ లాగా పెంచడం వేరే చిన్న చిన్నగా అయినా కూడా స్టార్టప్ లాగా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు అండ్ జస్ట్ ఇన్ ఎ బాల్కనీ వన్ ఆర్ టూ బాల్కనీస్ మీకు అవైలబుల్ ఉన్నాయి అంటే మీరు ఇంట్లోనే ఇంటి వద్దనే ఇది చాలా మంచిగా గ్రో చేస్తూ నర్సరీ వాళ్ళతో టైప్ అవ్వచ్చు అండ్ ప్రీ ఆర్డర్స్ తీసుకుని కూడా మీరు అమ్మచ్చు అనమాట ఇంకా చాలా చాలా ముక్కలు ఉన్నాయి చెప్తాను సిరిగారు నేను నేమ్స్ ఓకే శ్రీగంధ కావచ్చు తర్వాత బ్రహ్మ కమలం కావచ్చు అండ్ తర్వాత వచ్చేసి సతావరి పోషణ బెండి కళాబంధం ఇవన్నీ ఈ మొక్కలు మీరు చాలా చాలా ఇంట్రెస్ట్తో మంచిగా గ్రో చేస్తున్నారు అంటే వీటికి సంబంధించిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మీరు గ్రో చేయాలన్నమాట పెస్టిసైడ్స్ లేకుండా సో అప్పుడు ఇది ఆయుర్వేదంలో అండ్ తర్వాత వచ్చేసి న్యాచురల్గా రెమెడీస్ హోమ్ రెమెడీస్ మెడిసినల్ వాల్యూస్ వీటికి కూడా ఎక్కువ యూస్ అవుతాయి కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా మనకు ఈ ఇంట్లో ఉన్న రెమెడీసే చేసుకోవడానికి ఇష్టపడుతున్నారనమాట ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ తినకుండా సో అలాంటప్పుడు ఇలాంటి బిజినెసెస్ మీరు చేస్తున్నారు అంటే ఒక మంచి ఆదాయం అనేది చూడొచ్చు మీ బిజినెస్లో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఎస్పెషలీ మహిళలు ఎవరైతే మొక్కలు పెంచుతున్నారో వాళ్ళకందరికీ ఒక శుభవార్త అనుకోవచ్చు సో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు మీరు ఎప్పుడైతే పెంచుతారో ఒక మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు ఎంత ఉంటుంది మేడం ఇనిషియల్గా ఒక పదివేలు నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు సిరిగారు సో మొక్కలకైతే చాలా తక్కువ పెట్టుబడి ఉంటుంది కాకపోతే వీటికి సంబంధించిన కుండీలు కుండీలు నంబర్ ఆఫ్ కుండీలు అండ్ తర్వాత డిజైన్ అండ్ తర్వాత వచ్చేసి నీడెడ్ వాళ్ళకి ఎటువంటి ఇష్టపడతారు ఇవన్నీ మీరు కనుక్కొని గ్రౌండ్ వర్క్ చేసి అలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అక్కడ మీ ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా వెళ్తుంది అండ్ ఎస్పెషలీ అంటే ఇప్పుడు జస్ట్ మనకు ఆస్వాదించడానికే కాదు చూడడానికి కూడా చూడముచ్చటగా ఉండాలన్నమాట సో అలాంటివి మీరు మీ బిజినెస్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే ఒక డిష్ మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు కానీ ప్రజెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మొక్కల్లో కూడా అంతే ఔషధ గుణ మొక్కలు అయినా కూడా మీరు కొంచెం ప్రజెంటేషన్ మంచిగా ఇస్తున్నారు అంటే వాటికి డిమాండ్ చాలా చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇవి కూడా గిఫ్ట్స్లా ఇవ్వచ్చు సో రిటర్న్ గిఫ్ట్స్లా ఇవ్వచ్చు మొన్న ఒక హౌస్ వార్మింగ్ సెర్మనీ అటెండ్ అయ్యాను సిరిగారు రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు మొక్కించారు అన్నమాట సో అలా మనం కూడా ఎవరైనా ఎక్కడైనా వెళ్తున్నాము బొకే తో పాటు ఒక చిన్న మొక్క ఇవ్వొచ్చు సో అలా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది మీ బిజినెస్ అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా మీరు ఈ బిజినెస్ చేసుకోవచ్చు ఎస్పెషలీ రీల్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు ఒక చిన్న నెంబర్ అక్కడ స్క్రోలింగ్ నెంబర్ వేశారంటే మీ బిజినెస్కి డిమాండ్ అనేది పెరుగుతుంది అండ్ మీకు ఆర్డర్స్ రావడం వల్ల ఇంకా బల్క్ ఆర్డర్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నర్సరీ వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు ఇంకా మంచిగా ఎవరైతే ఈ బిజినెస్ సంబంధించినవి అంటే ఔషధ గుణాలు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఆయుర్వేదం కావచ్చు ఇంట్లోనే చాలా వరకు ఏదో ఒకటి తయారు చేస్తూ కూడా అమ్ముతూ ఉంటారు వీళ్ళని సంప్రదించారు అంటే ఇంకా బల్క్గా ప్రీ ఆర్డర్స్ వీళ్ళ నుంచి తీసుకొని కొంత టైం కేటాయించి వాళ్ళకే మీరు సప్లై చేయడం అనేది చేయొచ్చు ఆ తర్వాత కావాలంటే ఒక ఎస్పెషలీ ల్యాండ్ అనేది కొని అక్కడి నుంచి మీ బిజినెస్ అనేది ఇంకా పెద్దగా గ్రో చేసుకోని ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో ఔషధ గుణ ముక్కలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ట్రెండింగ్ బిజినెస్ అనుకోవచ్చు అండ్ డిమాండెడ్ బిజినెస్ అనుకోవచ్చు సిరిగారు ఇది ఎవరైనా చేయొచ్చు ఎక్కడి నుంచి అయినా చాలా బాగుంది మేడం అండ్ చాలామంది మహిళలు ఎవరైతే ఇంటి నుంచే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ సూటబుల్ అయ్యే బిజినెస్ అని చెప్తాను బికాస్ ఇంట్లో మనకి కొంచెం బాల్కనీ అనే స్పేస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటూ ఉంటుంది అండ్ దానికి మొక్కలు కూడా పెంచుకునే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది సో దీని గురించి ఇంకా ఈ బిజినెస్లో నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను దీనికి సంబంధించి ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ గారు నాట్ ఓన్లీ అంటే ఈ ఈ మొక్కలకి సంబంధించిన అగ్రికల్చర్ ఫార్మింగ్ కావచ్చు ఇంకా తర్వాత ఏ అగ్రికల్చర్ సెక్టార్ని జస్ట్ సంప్రదిస్తే చాలు మీకు ఈ బిజినెస్ ఈజీగా అవైలబుల్ దొరుకుతుంది నన్ను సంప్రదించాలనుకుంటే అండ్ ఒక పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి లైసెన్సెస్ పరంగా కావచ్చు ఇంకా ఇతర ఎక్విప్మెంట్స్ కావచ్చు నాట్ ఓన్లీ ఫర్ దిస్ బిజినెస్ ఇంకా ఒక బిజినెస్ ఐడియా ఉంది ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు తర్వాత మషినరీ రిలేటెడ్ ఐటమ్స్ కావచ్చు మషినరీ స్థాపించి ఒక గా ఒక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా పెట్టాలనుకుంటున్నా అన్న వాళ్ళు కావచ్చు అండ్ ఫ్రాంచైజ్ తీసుకొని హ్యాపీగా ఈజీగా ఇంటి వద్దే ఉండి స్ట్రెస్ ఫ్రీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దమ్ సో థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ థాంక్యూ సిరి గారు సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి